కర్నూలు జిల్లా యమగునూరు పట్టణంలో జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ లో శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా వైఎస్ఆర్ అంతర్రాష్ట్ర ఫుట్బాల్ వాలీబాల్ కబడ్డీ పోటీలు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నీలకంఠేశ్వర స్వామి జాతరను పురస్కరించుకుని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో జాతరకు ఏటా ఈ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఫుట్బాల్ కబడ్డీ పోటీలను తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తారని తెలిపారు. ఇప్పటికే అంతర్రాష్ట క్రికెట్ పోటీలు జరుగుతున్నాయని, అంతర్రాష్ట ఫుట్బాల్ కబడ్డీ పోటీలలో పాల్గొనేందుకు తిలకించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు వస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో లింగాయత్ రాష్ట కార్పొరేషన్ చైర్మన్ రుద్రగౌడ్, మైనార్టీ నాయకులు రియాజ్ అహ్మద్, టౌన్ బ్యాంక్ చైర్మన్ రాజశేఖర్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్ట రంగయ్య, పట్టణ యూత్ అధ్యక్షులు నజీర్గట్టు కాజా, రఫీక్, సూరి, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ చాంద్, రజాక్, రంగన్న కార్యకర్తలు పాల్గొన్నారు. నిర్వాహకులు, అదేవిధంగా వైఎస్ఆర్ కార్యకర్తలు, నాయకులు, ఇక్కడికి వచ్చేసిన క్రీడాకారులు, అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ నీలకంఠేశ్వర రథోత్సవానికి మేము అడిగిన వెంటనే అనుమతించిన కలెక్టర్ గారు, ఎస్పి గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత ఈ రథోత్సవం సందర్భంగా ఆకస్మిగా చేస్తున్న మా వైఎస్ఆర్ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఎమ్మెల్యే పట్టణ ప్రజలకు అన్ని రకాలుగా ఎంటర్టైన్మెంట్ కల్పించాలి జాతర సందర్భంగా అనే ఉద్దేశంతో కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. సాయంత్రం అందరికంటే ముఖ్యం ఏమంటే ఈనాడు ఫుట్బాల్ టోర్నమెంట్ చూసేదానికి, అదేవిధంగా కళా స్పోర్ట్స్ మీద ఎంతో ఇంట్రెస్ట్.